మన ప్రభుత్వం మనబడి నాడు నేడు జగనన్న విద్యా కానుక జగనన్న గోరుముంద జగనన్న అమ్మఒడి పాఠ్యాంశ సంస్కరణలు మరుగుదొడ్ల నిర్వహణ నిధి పాఠశాల నిర్వహణ నిధి మరియు సమీకృత పాఠ్యాంశ పరిపాలన సంస్కరణల వంటి కార్యక్రమాలను మరియు విధి విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా పాఠశాల విద్యలో పరివర్తన యుగానికి నాంది పలికింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను మెరుగుపరిచిన మన విద్యార్థులను ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా నిర్దిష్టమైన తరగతి అభ్యాస ఫలితాలను నిర్ధారించడానికి గాను డిజిటల్ కంటెంట్ను ఉపయోగించి మిశ్రమ అభ్యాసాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించడం జరిగింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక దృశ్య మాధ్యమ తరగతులు మరియు విద్య పునాదిని వేసే ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీ గదులు నిర్మించేందుకు ప్రభుత్వం తన ఆమోదం తెలిపింది. మా ప్రభుత్వం ఉపాధ్యాయులకు 60,000 ట్యాబ్లను కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు సిబిఎస్ఈ సూచించిన విధానంలో 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే ప్రస్తుత 8వ తరగతి విద్యార్థులకు 460,000 ట్యాబ్లను పంపిణీ చేసింది అధ్యక్షుడు.